హాయ్ అండి, నేను ఈరోజు చేప సెనతో ఫ్రై చేయబోతున్నాను. చాలామందికి చేప సెన ఎలా ఫ్రై చేయాలో తెలియదండి. నేను చేస్తున్నాను కదా, చూసి ట్రై చేయండి. సెనను క్లాత్లో కట్టుకోవాలండి. కాటన్ క్లాత్లోనే కట్టాలి. సిల్క్ అయితే ఉడికిపోయిన తర్వాత క్లాత్కి అతుక్కుపోతుంది, కనుక కాటన్ దాంట్లో ఇలా కట్టేసుకొని ఇలా టైట్గా కట్టుకొని ముడేసుకోవాలండి. తర్వాత ఇలా పక్కన పెట్టుకొని ఒక గిన్నె ఏదైనా తీసుకొని ఒక దాకైనా సరే తీసుకోవచ్చు. ఇందులో వాటర్ పోసుకోవాలి మనం. మనం ఇప్పుడు సెన ముడిగేంత వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. హైలో పెట్టుకోవాలండి. దీన్ని కొంచెంసేపు ఉడకనివ్వాలి, అంటే 4 మినిట్స్ అలా ఉంచుకోవాలండి హైలో పెట్టి. స్టవ్ కట్టేస్తున్నానండి, ఉడికిందేమో చూద్దాం. అంటే దీన్ని ఇలాగ నొక్కి చూడాలండి. ఉడికిందండి, గట్టిగా అవుతుంది ఇది. గట్టిగా అయితే ఉడికినట్టే. సరేనండి, కొంచెం చల్లారకి ఇందులోంచి తీద్దాం. ఇప్పుడు చల్లారిందండి, తీసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. చూడండి, చూసారా ఈ రకంగా ఉడికిపోతుంది. మనం అప్పుడు ఈ క్లాత్ వేసి తీసుకుందామండి. వాటర్ ఉంటే కనుక వంపేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం చాకుతో ముక్కలు కోసుకోవాలండి ఫ్రై చేసుకోవడానికి. సరేనండి, కొంచెం చల్లారిద్దామండి. ఓకే అండి, ఉడికిన తర్వాత చూడండి ఇలా గ్రీన్గా ఉంటుంది. కొంచెం గ్రీన్గా వచ్చింది. ఒక్కొక్క సెనలో అయితే ఉండదు. ఇది మనం తీసేసుకుందామండి. తీసి దీని అయితే గ్రీన్ మొత్తం తీస్తానండి క్లీన్గానే. ఓకేనండి, వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. అయితే మొత్తం గ్రీన్ తీస్తానండి, ఇప్పుడు క్లీన్గా చేస్తాను వీటిని. వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటానండి. నేనైతే మీడియం సైజులో కట్ చేస్తానండి. మీరు చిన్నవి కట్ చేయకండి, చిన్నవి కట్ చేస్తే ఏపేటప్పుడు చల్ల చెదురుగా అయిపోతాయి. మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా కట్ చేసుకోండి. పెద్దవిగానే ఆగవు, చిన్నవి అయితే చల్ల చెదురు అయిపోతాయండి. కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తానండి. స్టవ్ వేస్తున్నాను, కళాయి హీట్ ఎక్కిందండి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. పావు స్పూను పసుపు వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ మిరియాలు పొడి మంట తగ్గిస్తానండి. మంటను సిమ్లో పెడదామండి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ముక్కలు మనం ఎంజాయ్ చేసుకుందాం. పసుపు మిరియాలు పొడిచిన తర్వాత అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్నర వేస్తున్నాను సాల్ట్. మసాలా పొడి సొంతగా తయారు చేశానండి, దంచాను. అంటే జీలకర్ర, ధనియాల పొడి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి చేశానండి. ఇవి ఎలా తయారు చేయాలో నెక్స్ట్ చెప్తాను మీకు.
ఇది మంట పెద్ద పెట్టండి. ఎక్కువ కలిపేసిన వెళ్ళిపోతాయండి. పెట్టుకోవాలండి, ఎందుకంటే తోలుతుంది మన మీద. చిన్న మంట మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. మధ్యలో కార్పించుకొని కలపాలండి ముక్కని. సిమ్లోనే ఉంచుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం వేడి అయిపోయిందో లేదో. ఓకే అండి, రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేయాలండి. బాగుంటుంది స్పైసీగా. ఇప్పుడు కారం తగ్గించదండి అన్నవాళ్ళు, హాఫ్ స్పూన్ తగ్గించుకోండి. వేగేటప్పుడు జాగ్రత్త అండి, తోలుతుంది, కొంత దూరంగా ఉండాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు గ్రైండ్ చేసుకుందాం. నా దగ్గర కొత్తిమీర లేదండి, కరివేపాకు ఉంది, అదే వేసుకుందాము. మీరు కొత్తిమీర కరివేపాకు 2 వేసుకొని బాగుంటుంది. సో ఆఫ్ చేస్తున్నానండి, రెడీ అయిపోయింది. చూడండి మరి చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.